హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే ఇప్పుడు తూప్రాన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా. నేను ఇప్పుడు మేడ్చల్లో ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే హైదరాబాద్ చార్మినార్ వెళ్తున్నాను. ఎందుకో తెలుసా? మన రంజిత్ అన్న ఇండియా టు ఆస్ట్రేలియా రైడ్ సైకిల్ రైడ్ వెళ్తున్నాడు కాబట్టి మనం అందరం సెండ్ ఆఫ్ ఇద్దామనేసి వెళ్తున్నాము. మార్నింగ్ 6 o'clock వరకు అక్కడ ఉండాలి. సో నేను 3:30కి స్టార్ట్ అయిపోయినా. బట్ ఇప్పుడు నేను వచ్చేసి మేడ్చల్ అయితే క్రాస్ అవుతున్నాను. ఇంకో 40 మినిట్స్లో నేను 4 మినిట్స్ రీచ్ అయిపోతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే అక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు. మ్యాక్సిమం అయితే ఇప్పుడు ఇంకా వాళ్ళు లేవని కూడా లేవకుండొచ్చు. రంజిత్ అన్న వాళ్ళు కూడా నేను మేబీ వాళ్ళు వచ్చేసి 5 o'clock లేచి రెడీ స్టార్ట్ అవుతుండొచ్చు. వాళ్ళు ఫస్ట్ వెళ్తారా నేను ఫస్ట్ వెళ్తానో చూద్దాము. ఇంకా సో ఈ వ్లాగ్ అయితే చిన్నగా ఉంటుంది. ప్లస్ మనమైతే రంజిత్ అన్నకి సపోర్ట్ చేయాలి. మన ఇండియా టు ఆస్ట్రేలియా రైడ్ మనం ఎంత సపోర్ట్ చేస్తే అంత బాగుంటుంది. ఇంతవరకు ఎవరైతే వెళ్ళలేరు సైకిల్ పైన ఇంటర్నేషనల్ రైడ్, అందరు బైక్స్ పైన అట్లా వెళ్ళినారు కానీ, బట్ మన రంజిత్ అన్న ఫస్ట్ టైం వెళ్తున్నాడు కాబట్టి ఫస్ట్ వ్యక్తి, మొదటి వ్యక్తి. సో మనం చాలా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను కొంపల్లి కూడా క్రాస్ అవుతున్నాను. ఇంకో మరి కొద్ది క్షణాల్లో నేను కూడా అక్కడికి రీచ్ అయిపోతున్నాను. కానీ ఈ నైట్ రైడ్ చేస్తుంటే మాత్రం మస్తు అనిపిస్తుంది, చల్లగా వెదర్. అయితే రైడర్ వర్షాకాలం చేయమంటే అసలు చేయను, ఎందుకంటే వాటర్ నాకు సమ్మర్ రైడ్ అంటేనే ఇష్టం. అది కూడా ఎక్కువసార్లు చేయను. అయితే అందరు రీచ్ వచ్చేసినారు, నేను కూడా రీచ్ అయిపోయిన చార్మినార్. ఆల్రెడీ రంజిత్ అన్నకి సన్మానం కూడా చేస్తున్నారు. నేను వచ్చేసి ఫస్ట్ వచ్చేసిన, వాళ్ళు రాలేరు. అయితే నేను ఒకసేపు అక్కడ వెయిట్ చేసిన, వెయిట్ చేసి ఒకసారి ఫోటోలు దిగేసరికి ఇక్కడ వచ్చేసరికి ఎంత కార్యక్రమం జరిగిపోతుంది. సో ఎనీవే, రంజిత్ అన్న పల్లిగాడైతే మంచిగా షాల్వ్ అయితే కప్పుకున్నారు. హైదరాబాద్ సైక్లింగ్ రివల్యూషన్ టీం అయితే వచ్చేసింది. అందరూ అయితే వరుసగా నిల్చున్నారు, ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. రంజిత్ అన్నకి అయితే అందరూ సెండ్ ఆఫ్ అయితే చెప్పారు. ఇప్పుడు వచ్చేసి మనకి మనం కూడా ప్రతి ఒక్కరం రోజు సైక్లింగ్ చేసి మన పొల్యూషన్కి సొల్యూషన్ తీసుకురావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి చిన్న పనికి కూడా బైకు ప్లస్ కారు ఇలాంటివి వాడుతున్నాం కాబట్టి, అలా కాకుండా నడుచుకుంటూ వెళ్ళడం కానీ లేదంటే సైకిల్ పైన వెళ్ళి తెచ్చుకోవడం కానీ ఇలాంటివి చేయడం వల్ల మనకు బాడీలో మనకి బాడీకి కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది. ప్లస్ మళ్ళీ మన పొల్యూషన్కి సొల్యూషన్ ఉంటుంది. ఎందుకంటే ఈ వెహికల్స్ వాడడం వల్ల, చాలా ఎక్కువ వెహికల్స్ వాడడం వల్ల పొల్యూషన్ కూడా అంత ఖరాబ్ అయిపోతుంది ఇప్పటికే చాలా. దానికోసం అనేసి అందరికీ మోటివేషన్గా మన రంజిత్ అన్న కూడా ఈ ఇండియా టు ఆస్ట్రేలియా రైడ్ అయితే చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చారు. మన అన్న సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది అయితే వచ్చారు. ప్లస్ పాయింట్ ఈజ్ కమ్ బ్యాక్, ఇక్కడ ఉండకండి, మీ సబ్స్క్రైబర్ ఎంతో పోండి. ఆడ విజువలైజేషన్ ఉంటుంది కంటెంట్. అవే ఇప్పుడు స్టక్ అయిపోయింది. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ మన తెలంగాణ హైదరాబాద్ నుండి అయితే చార్మినార్ దగ్గర నుండి రైడ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ రైడ్ మెయిన్గా వచ్చేసి చాలామంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న టైంలో చాలామంది ప్రతి చిన్న పనికి కూడా ఒక బైకును కానీ లేదా ఒక కార్ను కానీ, అంటే వాళ్ళు ఒకరు సింగిల్గా వెళ్ళాల్సి వచ్చినా, ఒక 5 లేదా 10 కిలోమీటర్లు వెళ్ళాల్సి వచ్చినా కూడా బైక్ కానీ లేదా కార్ కానీ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి రైడ్ యొక్క చిన్న, నా యొక్క మోటో ఏంటి, అసలు ఈ రైడ్ నేను ఎందుకు చేస్తున్నాను అని అంటే, సో మా డాడీ కరోనా టైంలో చనిపోయారు. ఎందుకంటే తను మెంటల్గానే వర్క్ చేసింది, అంటే ఫిజికల్ వర్క్ అంతా అయిపోయింది. అంటే ఆ చిన్నప్పుడు ఒక 10-15-20 సంవత్సరాల క్రితం మాత్రమే ఈ ఫిజికల్గా వర్క్ చేయడం, మామూలుగా పొలాలలో వర్క్ చేయడం ఇవన్నీ జరిగేది. కానీ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో అందరు వచ్చేసి ఆఫీసులలో చైర్ల పైన కూర్చొని వర్క్ చేయడం చేస్తున్నారు.
సో ఇట్లా కాకుండా చాలా మంది చేస్తే పర్లేదు కానీ మీ బాడీ కూడా కొంచెం మీరు పని అయితే చెప్పాలి అదే విధంగా చిన్న చిన్న పనులకు కూడా సైకిల్ అయితే యూస్ చేయాలి అనే ఒక చిన్న థాట్ తోటి ఈ ఒక రైడ్ స్టార్ట్ చేయడం జరిగింది నేను కూడా అనుకోకుండానే స్టార్ట్ చేసిన ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా చాలా అనుకుంటారు సైక్లిస్టులు అంటే వందల వందలు వస్తారు వాళ్ళకి వేరే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు ప్రతి ఒక్కరికి మనలో ఉన్న ఎనర్జీ చిన్నప్పటి నుండి మన స్కూల్కి పోయినప్పుడు ఏ విధంగా వాడినా ఆ విధంగానే వాడడం సైకిల్ అది ఏమీ ఉండదు అండ్ ఇంకొకటి వీడు రంజిత్ అండ్ వీల్స్ అనే ఒక అబ్బాయి వందల వేల కిలోమీటర్లు స్టేట్లు అదేవిధంగా దేశాలు దాటి అంత దూరం సైకిల్ పైన వెళ్తున్నాడు సో అలాంటిది నేను కనీసం నా ఆఫీస్ వరకు లేదా నా చిన్న చిన్న పనులకు నా నిత్యావసర పనులకి సైకిల్ని యూజ్ చేస్తే చాలా బాగుంటుంది అనే ఒక థాట్ ప్రతి ఒక్కరికి రావాలి అని చెప్పేసి ఈ యొక్క రైడ్లో చిన్న నా తరపు నుండి ఒక మెసేజ్ అది సందేశం అనుకోండి ఇంకొకటి ఈ యొక్క సైకిల్ యూజ్ చేయడం వల్ల పర్యావరణానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఇంకొకటి ఎలాంటి ఫ్యూయల్ కూడా అవసరం ఉండదు ఖర్చులు కూడా తగ్గుతాయి సరే నువ్వు సైకిల్ని యూజ్ చేయకుంటే తొక్క లేకుంటే మినిమం ఈ బైక్ అయినా తీసుకోండి అది కూడా ఒక 50-60 కిలోమీటర్ల దూరం అయితే మీరు మీ గమ్యాన్ని చేరుస్తుంది బైకును పక్కకు పెట్టండి స్కూటీలను పక్కకు పెట్టండి సైకిల్ని చేతిలో పట్టుకొని దూరాలని చేరుకోండి మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ అవుతారు మనం అనుకుంటాం నా ఒక్కని వల్ల ఏమైతే నేను ఒక్కడిని తొక్కితే ఏమైతే అని చెప్పేసి అనుకుంటాం కానీ ఆ ఒక్కనితో అయితే మార్పు జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ చాలా నీట్గా ఉన్నది కాబట్టి మనం ఏమైనా వాటర్ తాగినా చెత్త తాగినా చెత్త కూడా మన చేతిలో ఉన్నా మనం పడేయము ఎందుకంటే నీట్గా ఉంటే అరే ఇక్కడ చాలా నీట్గా ఉన్నది పడేయొద్దు అని చెప్పేసి అనుకుంటాం అదే చాలా చెత్త ఉన్న దగ్గర మనం ఇట్లా తాగి ఇట్లా బయట తీసేస్తాం ఎందుకంటే ఇంతమంది వేసారు నేను ఒక్కడిని వేస్తే ఏమవుతుంది అని చెప్పేసి మనకు థాట్ వస్తుంది సో ఇక్కడ ఏంటి అని అంటే మనం ఒక్కలో మనలో మార్పు వస్తే ప్రపంచం మొత్తం ఆటోమేటిక్గా మారుతుంది సో మన ఇంట్లో నుండి మనం స్టార్ట్ చేస్తే ప్రపంచం మొత్తం ఏదో ఒక రోజు మారుతుంది అనే ఒక చిన్న ఉద్దేశంతో ఈ యొక్క రైడ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది సపోర్ట్ ఇచ్చిన హ్యాపీ హైదరాబాద్ వారికి అండ్ ఇక్కడ ఒక హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్ 3.0 సో యాక్టివ్ మొబిలిటీ ఇదైతే మన మే 7కి అయితే స్టార్ట్ అవుతుంది సో మీరు ఇక్కడ ఇంకా పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్లో ఇది కూడా వీళ్ళది కూడా సేమ్ మనలాంటి మన మోటోనే ఇంకా సేమ్ ఇదే మోటో సో ప్రతి ఒక్కరు చేతిలో సైకిల్ పట్టాలి ఆ సైకిల్ తోటి ప్రపంచాన్ని మార్చాలి హైదరాబాద్ని క్యాపిటల్గా సైకిల్ క్యాపిటల్గా చేయాలన్నది ఈ యొక్క థాట్ సో వచ్చిన మీ అందరికీ ఈ రైడ్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చూసే మీ అందరికీ ఒక్కటి చిన్న నాది ఒక విన్నపము అన్న నువ్వు చెప్పినావు కదా కంపల్సరీ నేను కూడా సైకిల్ తీసుకున్నా నేను కూడా వెళ్తున్నా అని చెప్పేసి చిన్న వీడియో రికార్డ్ చేసి నాకు పంపండి నేను మిమ్మల్ని నేను ప్రపంచానికి చూపెడతా థ్యాంక్ యూ Thank you.
అరే జరగండి బ్రో, మనం మనం ఒక్కరి ఫోటోలు రావాలి. నేను కెమెరాలు తీస్తాను, నేను అన్ని పంపిస్తాను. పంపిస్తాను తెలుసు, మనోళ్ళే హెల్ప్ చేయండి మనకి. ఒక విషయం అన్న, రంజిత్ రంజిత్ ఉండవు సార్. ఎక్కడ ఆడుకోవాలో తెలీదు, వచ్చిన పనేంది చేసే పనేంది. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.